సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం దర్గా కాథా గ్రామాల్లో నిర్మించనున్న చెక్ డ్యాంల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం దర్గా గ్రామంలోని వాగుపై బుధవారం సాయంత్రం 2.75 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న చెక్ డ్యాం నిర్మాణానికి శంకుస్థాపనతో పాటుగా మండలంలోని కాథా గ్రామంలోని పెద్ద వాగుపై 9.35 కోట్ల వ్యయంతో ఒకదానికి 4.60 కోట్లు మరొకదానికి 4.75 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న రెండు చెక్ డ్యాంలను మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా కాథా గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ నంగునూరు మండలంలో కొత్తగా 3 చెక్ డ్యాంలు నిర్మాణానికి ఇవాల శంకుస్థాపన చేసుకున్నామన్నారు కాళేశ్వరం జలాలు ప్రతి చుక్క చెక్ డ్యాంలు తాకేలా పెద్దవాగుపై 365 రోజులు చెక్ డ్యాంలలో మత్తడి దూకేలా ఏర్పాటు పూర్తి చేశామన్నారు రైతు సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూనే ప్రభుత్వం వాటి అమలుకు చర్యలు చేపట్టిందన్నారు మన ఇప్పటిదాకా గాని బంగారుంట గాని ఆవుంట గాని మిగతా కుంటలు కొన్ని చెక్ డ్యాంలు ఉన్నాయి దీని చుట్టూ అవన్నీ కూడా నింత మంచిగా ఇన్ని చెక్ డ్యాంలు నిండి చెరువులు నిండినాక ఇంకా మన వ్యవసాయానికి దోకా ఉంటుందా ఇంత కాలం ఎంత ఇబ్బంది నాకు బాగా గుర్తు 40 మెట్లకు మొదట వచ్చినప్పుడు మంచినీళ్ళ కోసం బిడ్డలు అడ్డబెట్టు ఏ గల్లీకి పోయినా బిడ్డలు అడ్డబెట్టు మంచినీళ్ళు లేక ఒకళ్ళు నాకు పెద్ద ఆయన యాడికి వస్తుండు ఇద్దరు పెద్ద మనుషులు మిస్ అయిపోయాను నిజంగా వాళ్ళు ఉంటే ఎంత సంతోషపడదు ఒక ఆయన మా రామరెడ్డి పటేల్ ఇంకొక ఆయన మా పెద్ద మనిషి గఫూర్ మాజీ సర్పంచ్ వాళ్ళు ఈ నీళ్లు చూస్తే వాళ్ళు ఎంత సంతోషపడరు ఇలా వాళ్ళు చెప్పారు మన మధ్య వాళ్ళు చాలా ఏళ్ళు ఈ ఊరికి సర్పంచ్ గా ఈ ఊరి కోసం ఎంతో సేవలు చేసినటువంటి వాళ్ళు మొదటి రోజు నేను మొదటి రోజు ఇక్కడికి వచ్చినప్పుడు నన్ను ఆశీర్వదించిన పెద్ద మనిషి రామరెడ్డి మా గఫూర్ సార్ ఇలా వాళ్ళు మన మధ్య లేరు కానీ వాళ్ళు ఉండే ఈ నీళ్లు చూసింటే నిజంగా వాళ్ళు కట్టుకుండిపోతుండే వాళ్ళు చాలా సంతోషపడతారు మనమందరం ఎంత సంతోషపడ్డము వాళ్ళు కూడా అంత సంతోషపడతారు ఇలా వాళ్ళని యాజ్ చేసుకుంటున్న యాజ్కి వస్తాం ఏమైనా చెప్పడం గోదావరి నీళ్లు తెచ్చి శివాలయంలో అభిషేకం చేస్తామని చెప్పడం నీళ్లు మనిషికి ఇంతకంటే ఏం కావాలి నిజంగా ఇంతకంటే ఆనందం ఇంకేముంటది జన్మ సార్థకమైపోయింది దయచేసి నేను అందరినీ కోరేది ఒక్కటి మనం ఇంతకాలం మన కష్టం బోర్లలో పోయి కాలిపోయే మోటార్ల మీద పోయి కాలిపోయే ట్రాన్స్ఫార్మర్ల మీద పోయి పైసలు మోటార్లు కాలిపోతుంటే ఎంత కష్టం ఉండే ఆ మోటార్ దీనికి 3000 ఖర్చు తీసుకుపోయి మరణం చేస్తే 3000 ఖర్చు పోయే వరకు ఎంతమంది వెళ్ళిపోతుంటే మలగా మలగానుకు ఒక్కొక్క పంట మీద 2 సార్లు మోటార్లు కాలిపో ఒక్కొక్క పంట మీద 2 సార్లు ట్రాన్స్ఫార్మర్లు కాలిపో కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ ట్రాక్టర్లు వేసుకొని సంగారెడ్డి పోయి దేవాలంటే